हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा ఈరోజు మనం ఇప్పుడు గోవిందజీ మందిరం ముందు ఉన్నాము ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం బాగిచంద్ర మహారాజు అస్సాం రాజుకి సహాయంతో తన యొక్క రాజ్యాన్ని మణిపూర్ రాజ్యాన్ని తిరిగి పొందాడు పొందిన తర్వాత ఈ రాజ్యాన్ని పొందడానికి ముందుగా ఆ భగవంతుడు అస్సాంలో ఉండగా ఈ బాగిచంద్ర మహారాజు దగ్గర ఒక వాగ్దానం చేసుకున్నాడు ఏంటంటే బాగిచంద్ర మహారాజా నీ రాజ్యాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను కానీ నువ్వు నన్ను ప్రతిష్ఠ చేస్తావా నా విగ్రహాలు నేను కొన్ని కొన్ని విగ్రహాలు చెప్తాను ఆ విగ్రహాలన్నీ నువ్వు ప్రతిష్ఠ చేస్తావా చేసి నా దివ్యమైనటువంటి రాసలీలని ఒక అద్భుతమైనటువంటి నృత్య నాటికగా అందరికీ పరిచయం చేయాలి ఈ ఒక వైష్ణవ సంస్కృతి అనేటువంటిది అందరికీ కూడా ప్రభావితం చేయాలి ఈ ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వైష్ణవులుగా మార్చాలి కృష్ణ భక్తులుగా మార్చాలి ఇవన్నీ నువ్వు చేస్తావా అని అడిగాడు నీకు అధికారం ఇస్తాను పవర్ ఇస్తాను కానీ ప్రచారం చేస్తామని అడిగాడు చూసారా భగవంతుడు అప్పుడే అడిగాడు మనందరికీ కూడా ఎంతో కొంత అధికారమో లేకపోతే ఇంకొక టాలెంట్స్ ఏవో ఉండొచ్చు స్కిల్స్ ఉండొచ్చు కానీ వాటితో కృష్ణుడు ప్రచారం చేశామో లేదా అనేది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట సో బాగిచంద్ర మహారాజ్ ఏం చేశాడు సరే స్వామి అని చెప్పి అస్సాంలో చెప్పాడు తీర రాజ్యాన్ని పొందిన తర్వాత ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి ఆయన పాటికి ఆయన రాజభోగాలు అనుభవిస్తూ కూర్చున్నాడు భగవంతుడు ఏం చేశాడంటే ఇక్కడ దగ్గరలో ఒక కొండ ఉంది ఆ కొండపైన భగవంతుడు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ లేడీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అటవిక జాతి స్త్రీలు వాళ్ళందరూ భక్తులు అన్నమాట కృష్ణ భక్తులు వాళ్ళతో భగవంతుడు ఎంతో సన్నిహితంగా ఉంటూ ఉన్నాడు అన్నమాట రోజు వాళ్ళు తెచ్చినటువంటి ప్రసాదాన్ని ఆరగిస్తూ ఉంటాడు వాళ్ళు చక్కగా కృష్ణుడికి కీర్తనలు పాడుతూ ఉంటే కృష్ణుడు వాళ్ళ ఒడిలో నిద్రించేవాడు ఎవరు ఆ గిరిజన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ట్రైబల్ లేడీస్ వాళ్ళ ఒడిలో నిద్రించి ఆయన సంకీర్తనలు వినేవాడు అన్నమాట అంత సన్నిహితం వాళ్ళకి ఒక రోజున వాళ్ళతో ఆయన చెప్పాడు ఏమన్నాడంటే చూడండి బాగిచంద్ర మహారాజు రాజ్యాన్ని పొందిందాకనేమో నాకు పదవి కావాలి అధికారం కావాలి అని నాకు ప్రార్థన చేశాడు వచ్చిన తర్వాత నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి రాసలీల నృత్యనాటికంతా చేసి ప్రచారం చేసి అందరిని భక్తులుగా మారుస్తావా ఏకాదశి అందరి చేత పాటింపజేస్తావా అని చెప్పానంటే సరే అన్నాడు పదవి వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి ఆయన భోగాల్లో ఆయన ఉన్నాడు చూసారా అని చెప్పేసి కృష్ణుడు అన్నాడంట ఇలా అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాడు ఒక రోజున మాత్రము చాలా బాధ కలిగి ఆ గిరిజన స్త్రీలకి స్వామి ఏంటి స్వామి ఈ విధంగా మీకు వాగ్దానం ఇచ్చి మర్చిపోయాడంటే అతనేం రాజు అసలు మేము వెళ్ళి ఆయన గుర్తు చేస్తాం ఆగండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ కొండల్లో అడవుల్లో నుంచి బయలుదేరి బాగిచంద్ర మహారాజ్ దగ్గరికి వచ్చి ఆయన్ని ఎంతో ప్రయాసకొచ్చి ఆయన కలిసి ఏమయ్యా నువ్వు కృష్ణుడికి వాగ్దానం ఇచ్చావు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయావు ఇది ఉన్న నీకు పద్ధతి అనేసి అడిగారు అడిగితే అప్పుడు బాగిచంద్ర మహారాజ్ నన్ను క్షమించమని చెప్పి ప్రాధాయపడి ఎక్కడున్నాడు ఆ కృష్ణుడు అని చెప్పానంటే అప్పుడు ఆమె చెప్పింది కొండ మీద ఉన్నాడు వచ్చి అక్కడ చూసుకో అని చెప్పి అప్పుడు ఈయన ఆ కొండ దగ్గరికి వచ్చాడు కొండ దగ్గరికి వస్తే ఎక్కడ కృష్ణుడు కనిపించలే అప్పుడు ఆయన ప్రాధాయపడి భగవంతునికి ప్రార్థన చేస్తే స్వామి రాత్రి కల్లో అతను కనిపించి నేను ఒక జాక్ఫ్రూట్ ట్రీ ఒక పనసకాయ చెట్టు రూపంలో ఉన్నాను ఆ పనసకాయ చెట్టు రూపంలో ఉన్నటువంటి నన్ను నువ్వు తీసుకెళ్ళి నేను చెప్పిన విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠించా అని చెప్పాడు అప్పుడు ఈ రాజు వెతికితే ఎక్కడ కనపడలా అప్పుడు ఆ కొండ మీద కూర్చొని భగవన్ నామ జపం మొదలు పెట్టాడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ నామజపం మొదలు పెట్టగానే ఏమైంది భగవంతుడు అక్కడెక్కడ కూడా అసలు జాక్ఫ్రూట్ ట్రీ లేనే లేదు ఆ కొండ మీద కానీ ఎప్పుడైతే భగవన్ నామ జపం చేశారో ఆయన అప్పుడు భగవంతుడు ప్రకటమయ్యాడు ఈ కలియుగంలో ఇదే మనకి నిరూపణ అనమాట ఏమి ఇప్పుడు ఈ బాగిచంద్ర మహారాజ్ ఏదైతే మనం చర్చిస్తున్నామో ఇది ఎప్పుడు జరిగిందా అంటే దాదాపుగా మనకి 17-18 శతాబ్దాల్లో జరిగిందనమాట భగవంతుడు ఏం చేశాడు ఆయనకి ఆ జాక్ఫ్రూట్ రూపంలో ఆయనకి కనిపించాడు కనిపిస్తే అప్పుడు ఈ చెట్టును మనం తీసుకెళ్దామన్న చెట్టు నరకబోయంతలో రక్తం వచ్చింది అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి వేళ్లతో సహా పెగిలించుకొని వెళ్ళి తీసుకొచ్చి ఆ చెట్టుతోనే అనేక విగ్రహాలు తయారు చేశారు మనం ఇంతకుముందు చూసాం విజయగోవింద విగ్రహము జగన్నాథ విగ్రహం ఇప్పుడు మనం చూడడానికి వెళుతున్నాము గోవిందజీ విగ్రహం ఇంకా రాధా గోపినాథు ఇంకా తర్వాత జగన్నాథ బలదేవ సుభద్రమాయి ఏమి నిత్యానంద ప్రభు ఈ విగ్రహాలన్నీ కూడా రాజుగారు ఆ యొక్క పనసకాయ చెట్టు ఆ ఉడ్డుతోనే ఆ దారు బ్రహ్మతోనే చెక్కించారనమాట అంటే ఈ విగ్రహాలన్నీ కూడా దారు బ్రహ్మ అంటే ఏంటి జగన్నాథపురులు జగన్నాథ స్వామిలాగా ఇవన్నీ వుడెన్ డిటీస్ అనమాట సో ఇక్కడ మనం లోపలికి వెళ్తున్నాం గోవిందజీ విగ్రహం అది కూడా దారు బ్రహ్మ స్వరూపము ఆయన దర్శనం చేసుకున్నాము హరే కృష్ణ గోవిందజీ అని అంటే అభిధేయ స్వరూపం మనందరం చేసే భక్తియుత సేవల్లో మన యొక్క భక్తియుత సేవా విధానంలో మనకి ప్రోత్సహించేవాడు మనకి మనం చేసే సేవలను స్వీకరించి ఆశీర్వదించేవాడు ఆ గోవిందుడే తిరుపతిలో ఉండేదిగా రాధా గోవిందుడే ఇక్కడ ఈ మణిపూర్ రాజ్యానికి రాజు కూడా గోవిందుడే అందుకనే మనకి భక్తి స్వరూప దామోదర మహారాజు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి అక్కడ రాధా గోవిందుని ప్రతిష్ఠ చేసి గోవిందనే పేరు పెట్టారు
गोविंदजी महाराज की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव बृंद की जय, निताय गौर प्रेमानंद हरि हरि। माल దేనికి అడగండి? ఈ మాలకి ఇస్త మాల పిట్టి పిట్టి ఏ భగవన్ కదేనా? హరే కృష్ణ, ఇక్కడ మనం చూడొచ్చు గోవిందజ మందిరం దగ్గర ఇక్కడ పూలు విక్రయిస్తున్నారు. అందరూ కూడా వైష్ణవులే, అందరూ భక్తులే ఇక్కడ. సో ఇక్కడ బ్లూ లోటస్ మనం చూడొచ్చు, చాలా ప్రత్యేకత ఇది. ఈ బ్లూ లోటస్ ఎక్కడ కూడా మనకి కనిపించదు, చాలా రేర్ అన్నమాట. కానీ మణిపూర్లో కనుక ఈ మణిపూర్ ధామంలో బ్లూ లోటస్ అంటే నీలి కమలం, ఈ నీలి కమలం అనేటువంటిది ఇక్కడ విరివిగా లభిస్తుంటుంది. సో ఆ బ్లూ లోటస్తో ఇక్కడ గోవిందకి నైవేద్యం ఆయనకి ఆఫర్ చేస్తూ ఉంటారు. హరే కృష్ణ.